फ्रेंड्स वेलकम टू हितिका चैनल फ्रेंड्स मनम एक्कडैना बंडी मीद चूस्तां कदंडी मसाला वड़ा चेस्तारु अदी चाला बागुंटुंदी सो अदी ए रकंगा चेयाली अनेदी नेनु मीकु चूपिस्तानंडी दीनिकी चाला तक्कुव इंग्रीडियंट्स तोनी चाला टेस्टीगा मनम चेसुकोवच्चु नेनु मुंदस्तुगा ओक कप्पु मिनपप्पु तीसुकुन्नानंडी అండ్ అదే దంతో ఒక కప్పు శనగపప్పు ఇవి ఎక్కువగా బండిల్ మీద అమ్ముతూ ఉంటారండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఇవి రెండింటిని కడిగి చక్కగా ఒక 2 అవర్స్ పాటు నానబెట్టుకోవాలండి అండ్ ఇలా కడిగేసి దీన్ని చక్కగా మొత్తం మునిగిపోయేలా వాటర్ వేసి ఒక 2 అవర్స్ పాటు నానబెట్టాలి సో మనం ఏ కప్పుతోనైతే ఫుల్లుగా తీసుకున్నామో అదే కప్పుతో ఒక కొంచెం తక్కువగా పెసరపప్పుని వేరేగా సెపరేట్ గా నానబెట్టుకోవాలి కడిగేసి దీన్ని వీటితో పాటు నానబెట్టకూడదు ఈ పప్పులతో మినపప్పు శనగపప్పుతో పాటు పెసరపప్పుని నానబెట్టకూడదు పెసరపప్పుని సెపరేట్ గా వేరే దాంట్లో నానబెట్టుకోండి కడిగేసి సో ఫ్రెండ్స్ ఈ పప్పు ఏదైతే ఉందో చక్కగా నానిపోయిందండి సో దీన్ని ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ లోకి తీసుకొని మిక్సీ చేసుకోవాలి దీన్ని మనం మెత్తగా మిక్స్ చేసుకోవొచ్చుండి అండ్ దీంట్లోకి ఒక 5-6 మిర్చి తీసుకోండి ఒకవేళ మీరు స్పైసీ ఎక్కువగా గనుక తీసుకుంటే ఎక్కువగా వేసుకోవచ్చు सो ने मीडियम का తీసుకుంటున్నాను सो పచ్చిమిర్చి వేసేసాను తర్వాత ధనియాలు అంటారు కదండి పచ్చి ధనియాలు కొత్తిమీర వస్తుంది కదా ఆ ధనియాలని అవి వేస్తున్నానండి सो ఇది ఇప్పుడు మనము మిక్సీలోకి వేసుకోవాలి सो ఇప్పుడు మనం ఇది పేస్ట్ చేసుకున్నాం కదండి దీన్ని ఒక బౌల్ లోకి తీసుకోవాలి మొత్తము ప్రాసెస్ మొత్తం మీరు హ్యాండ్ తోనే చేయండి అంటేనే అది మొత్తం చక్కగా కలుస్తుందండి ఒకవేళ స్పూన్స్ ని గనుక మీరు ఉపయోగిస్తే గనుక చక్కగా కలవదు సో ఒక వైపు ఉప్పు వస్తుంది ఒక వైపుకి రాదు అలా అయిపోతుందండి సో మీరు అలా చేసుకోకండి సో ఇప్పుడు ఇది వేసాను కదండి సో నానబెట్టుకున్న పెసరపప్పు ఏదైతే ఉందో మనకి మనం ఆల్్రెడీ నానబెట్టుకున్న పెసరపప్పు ఉంది కదా అది వాటర్ రాకుండా జస్ట్ ఒక పెసరపప్పుని మాత్రమే ఇందులో వేసుకోవాలి అంటేనే అప్పుడు మనకు వడలు అనేది క్రంచీగా వస్తాయి చాలా అండ్ టేస్టీగా కూడా ఉంటాయండి అండ్ దీంట్లోకి కాస్త పసుపు అండ్ రుచికి సరిపడా ఉప్పు అండ్ ఉల్లిపొరక ఉంటుంది కదండి స్ప్రింగ్ ఆనియన్ అంటారు కదా నేను అది వేస్తున్నాను దీంట్లోకి అండ్ కొంచెం ఓమా దీని ద్వారా ఏమవుతుందంటే మనం డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు పిల్లలకి దగ్గు అనేది రాకుండా ఉంటుంది సో నేను ఆల్్రెడీ ఇక్కడ కడాయి పెట్టి పెట్టుకున్నానండి దేని కోసం అంటే డీప్ ఫ్రై చేసుకోవాలి కదా ఇది సో దాని కోసం నేను ఆల్్రెడీ కడాయి పెట్టి పెట్టాను అండ్ ఇంకొక విషయం నేను దీంట్లో వెల్లిగడ్డ గాని ఉల్లిగడ్డ గాని ఏది కూడా వేయట్లేదు అండ్ కొంచెం ఇంగువ పొడి తీసుకున్నానండి ఇంగువ సో ఆ ఇంగువ వేస్తే ఏమవుతుందంటే వాసన అనేది చాలా చక్కగా వస్తుంది सो ఇందులో నేను కొత్తిమీర కూడా యాడ్ చేయట్లేదు ఎందుకంటే మనకు ఆల్్రెడీ దీంట్లో మనము ధనియాలు వేసాం కాబట్టి దాని ఫ్లేవర్ ఎక్కువగా వస్తుంది సో అందుకని నేను ఇందులో దాది కూడా వేయట్లేదు
సో ఫ్రెండ్స్ ఇది మనది టీ ఫిల్టర్ ఉంటుంది కదండి స్టీల్ ఫిల్టర్ సో మనం ఒక ఉండ తీసుకోవాలి దీని మీద పెట్టి ఇలా చేయాలి చేసి మీకు ఎంత లావు కావాలో అలా చూసుకొని దీన్ని సెంటర్లో హోల్ పెట్టండి హోల్ పెట్టి దీన్ని యాజ్ ఇట్ ఈస్ గా ఆయిల్ లో ఇలా పెట్టేస్తే పడిపోతుంది సో మీకు చేతు కూడా కాలదు అండ్ షేప్ కూడా డ్యామేజ్ అవ్వదు కరెక్ట్ షేప్ వస్తుంది ఒకసారి చూడండి ఒక ఉండ తీసుకొని టీ ఫిల్టర్ మీద పెట్టి స్టీల్ టీ ఫిల్టర్ మాత్రమే జాలిది కాదు అండ్ క్లాత్ది అలాంటివి కాదు స్టీల్ ఫిల్టర్ మాత్రమే ఇలా అప్లై చేయాలి ప్రాసెస్ ఈజీగా అయిపోతుంది ప్లస్ మీకు ఏమవుతుంది అని అంటే టైం కూడా సేవ్ అవుతుంది అండ్ షేప్ కూడా కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది అండ్ ఒకవైపుకు కాగిన వెంటనే ఇంకొక వైపుకు తిప్పుకోవాలండి సో ఇది చూసారా టూ వైట్ సైడ్స్ కూడా కాలింది చక్కగా చూసారా ఎలా షేప్ కరెక్ట్గా వచ్చిందో రౌండ్గా ఇలా మిగతావి కూడా అన్నీ అలాగే వస్తాయి అండ్ షేప్ తొందరగా కరెక్ట్గా వస్తుంది టైం కూడా చాలా సేవ్ అవుతుంది ఎవరైనా చూడడానికి కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటాయండి ఇప్పుడు మనము చేతి మీదనో కవర్ మీదనో చేసినప్పుడు వేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి చేయి కాలడం అనేది లేదంటే షేప్ పాడైపోవడం అలాంటివి ఉంటాయి సో ఇలా చేస్తే మటుకు షేప్స్ అసలు పాడవండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూసారా ఇవన్నీ కూడా చక్కగా బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి సో ఇలా ఇవన్నీ తీసుకోవాలి అండ్ మీరు మినపవాడ కూడా చేసినప్పుడు సేమ్ ఇదే పద్ధతిలో అంటే టీ ఫిల్టర్ పెట్టుకొని చేసుకుంటే టైం సేవ్ అవుతుంది అండ్ రౌండ్గా ఇలా బొక్క కూడా కరెక్ట్గా చక్కగా వస్తుంది సో మీకు ఇది నచ్చిందని నేను అనుకుంటాను ఒకవేళ మీకు నచ్చితే ప్లీజ్ నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ ఇవ్వండి ఫర్దర్గా మీరు ఇంకేదైనా వీడియో చూడాలనుకుంటే నాకు కామెంట్ బాక్స్లో టైప్ చేయండి నేను చేసి చూపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో